హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చినట్టయితే సో నా మీషో వీడియోస్లో వచ్చేసి చాలామంది కామెంట్ చేస్తున్నారండి, మార్జిన్ అమౌంట్ యాడ్ చేసుకోవడం వస్తలేదక్క, ఆప్షన్స్ చేంజ్ అయ్యాయి, ఎలాగో చెప్పండి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు కదా, వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నానండి. ముందుగా వచ్చేసి మీషో అనేది ఒక రీసెల్లింగ్ యాప్ అండి. దీంట్లో మనం బై చేసుకోవడమే కాదు రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. రీసేల్ చేసి ఎలా ఎర్న్ చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే నేను అప్లోడ్ చేశానండి. ఎవరైనా ఆ వీడియో చూడనట్టయితే దాని యొక్క లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ముందుగా అయితే ఇక్కడ మీకు నచ్చిన కలెక్షన్స్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ దీన్ని విష్లిస్ట్లో పెట్టుకోవాలంటే ఇక్కడ బాటంలో హాట్ సింబల్ ఉంది కదా, ఈ హాట్ సింబల్ క్లిక్ చేసినట్టయితే మనకి విష్లిస్ట్లోకి వెళ్తుందండి. ఇక్కడ నేను పైన చూపిస్తాను, ఇవన్నీ కూడా విష్లిస్ట్లో ఉన్న ఐటమ్స్. నేను ఇప్పుడు దీన్ని విష్లిస్ట్లో పెట్టుకున్నాను కదా, ఇప్పుడు నేను ఇది ఆర్డర్ చేసుకోవాలి అంటే మనం సైజ్ సెలెక్ట్ చేసుకోవాలండి. బాటంలోకి వచ్చి సైజ్ సెలెక్ట్ చేసుకొని యాడ్ టు కార్ట్ అని క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ. సో ఇలా క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఇంతవరకు అడ్రస్ డీటెయిల్స్ మీ ఇందులో ఇవ్వనట్టయితే మీరు ఇక్కడ యాడ్ న్యూ అడ్రస్ ఉందా దాని మీద క్లిక్ చేసుకొని అడ్రస్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. ఆల్రెడీ మీ డీటెయిల్స్ ఇందులో ఉండుంటే డెలివరీ టు దిస్ అడ్రస్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి పేమెంట్ మెథడ్ అడుగుతుందండి, మీరు క్యాష్ ఆన్ డెలివరీ చేయాలా, ఫోన్పేనా, ఆన్లైన్ పేమెంటా అని ఉంటుంది. సో అందులో మీరు ఏది చేయాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేస్తున్నాను. సో నేను క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్పి సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇదే విధంగా డౌన్లోకి వచ్చినట్టయితే సో ఇక్కడ చూసారా మనకి సెల్ టు ఏ కస్టమర్ ఉంది కదా, ఇక్కడ మనం ఎస్ అని క్లిక్ చేయాలి. ఎస్ అని క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూసారా క్యాష్ టు కలెక్ట్ ఫ్రమ్ కస్టమర్ అని ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే మినిమం మీరు 10-15% వరకు పెట్టుకొని బై చేయొచ్చండి. ఇక్కడ వచ్చేసి 618 rupees అని పెడుతున్నాను. మనకి యువర్ మార్జిన్ అమౌంట్ వచ్చేసి 100 rupees ఉంది కదా, సో 100 rupees వచ్చేసి నా మార్జిన్ అమౌంట్ అండి. ఇక్కడ ఇంకొక డౌట్ ఉండొచ్చు, మనం ఇక్కడ అమౌంట్ చేంజ్ చేస్తున్నాం కదక్క, మరి వాళ్ళకి ప్రోడక్ట్ రిసీవ్ అయిన తర్వాత ఎంఆర్పి ప్రైస్ వస్తుందా లేకపోతే మనం మార్జిన్ అమౌంట్ చేసుకున్నది యాడ్ చేసుకున్న అమౌంట్ వస్తుందా అని చెప్పి అడుగుతున్నారు కదా. మనం పెట్టిన అమౌంట్ మాత్రమే ప్రోడక్ట్ పైన మెన్షన్ చేసి ఉంటుందండి. ఐటమ్ ప్రైస్ వచ్చేసి 618 rupees అనే వస్తుంది, దాంట్లో ఏం ప్రాబ్లం అయితే ఏం లేదండి. సో మీరు ఇక్కడ 718 rupees అని పెట్టినా కానీ 718 rupees వస్తుంది ఐటమ్ యొక్క ప్రైస్. బట్ మనం ఏంటి అంటే ముందుగానే ఈ ప్రైస్ ప్రోడక్ట్కి వర్తబులా కాదా అని చెక్ చేసుకొని అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అడ్రస్ డీటెయిల్స్ అండ్ ఇలా వస్తుందండి. ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేస్తే మనకి ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. కంటిన్యూ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా పేమెంట్ మెథడ్ వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. సో సెండర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి, మనం ఏ అడ్రస్కి అయితే సెండ్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడున్నాయి. మన మార్జిన్ ఎండ్ వచ్చేసి 100 rupees అండి, ఈ యొక్క ప్రోడక్ట్ పైన మనం 100 rupees ఎండ్ చేస్తున్నట్టు. ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేసినట్టయితే మనకి ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ విధంగా మనం మీషోలో ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీలో ఎవరి దగ్గరన మీషో యాప్ లేనట్టయితే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. నా లింక్ త్రూ మీరు కనుక పర్చేస్ చేసినట్టయితే మీకు ఇంకా ఎక్స్ట్రా 30% off అనేది ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఇది కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో అవి నోటిఫికేషన్స్ త్రూ ముందుగా మీ ముందుకు వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఏ నైస్ డే.